వెల్కమ్ టు రాజనీతి లారెన్స్ బిష్నోయ్ అనే గ్యాంగ్స్టర్ పేరు ఇప్పుడు దేశమంతా మారుమోగిపోతూ ఉంది ముఖ్యంగా బాలీవుడ్లో ప్రముఖులందరూ కూడా ఆ పేరు వింటే వణికిపోతూ ఉన్నారు మన ముంబైలో మాజీ మంత్రి సిద్దికి హత్యకు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగే కారణం ఈ సిద్దికి బాలీవుడ్లో హీరోలందరితోటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఫ్రెండ్షిప్ కూడా ఉంది షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ సంజయ్ దత్ ఇలాంటి వాళ్ళందరితోటి సో సిద్దికి చంపేసిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఎవరనే దాని మీద చాలా ఆందోళన వ్యక్తం అవుతూ ఉంది బాలీవుడ్లో ఇప్పుడు సల్మాన్ ఖాన్ హతమార్చడమే తన లక్ష్యంగా లారెన్స్ చెప్తా ఉన్నాడు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఆయన చాలా సన్నిహితుడు సిద్దికికి సల్మాన్ ఖాన్తో పాటు సిద్దికి కుమారుడు ఉన్నాడు జేషన్ అని ఆయన కూడా జేషన్ సిద్ధికో ఏదో సంపేరు అతను ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎన్సిపిలో సో అతను కూడా చంపేస్తానని చెప్పి హెచ్చరికలని అని చెప్పి అంటున్నారు పోలీసులు వీళ్ళిద్దరికి భద్రతను పెంచారు సల్మాన్ ఖాన్ మీద పగేంటి అసలు రాజకీయ నాయకులు అంటే వాళ్ళకే కక్షలో కార్పణ్యాలు ఉంటాయి సల్మాన్ ఖాన్ సినిమా నటుడు సినిమా నటుడుకున్న గ్యాంగ్స్టర్కి ఏంటి గొడవలు ఏంటి అనే సందేహం అందరికీ వస్తుంది ఆ సందేహం తెరాలంటే ఓ ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి అప్పట్లో నైన్టీన్ నైంటీ ఎయిట్లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో హమ్ సాత్ సాత్ హై అనే ఒక సినిమా షూటింగ్ కోసం సల్మాన్ ఖాన్ రాజస్థాన్ వెళ్ళారు సల్మాన్ ఖాను సైఫ్ అలీ ఖాను టాబు సోనాలి బింద్రే నీలం వీళ్ళంతా వెళ్ళారు వెళ్ళినప్పుడు వీళ్ళంతా కలిసి అక్కడ కృష్ణ జింకలను వేటాడారు సల్మాన్ ఖాన్ కాల్చి చంపాడు తుపాకీతో రెండు కృష్ణ జింకలను కాల్చి చంపాడు ఈ కేసులో కింది కోర్టు దోషిగా వీళ్ళందరినీ కూడా దోషులుగా నిర్ధారించింది ఐదేళ్లు జైలు శిక్ష వేశారు సల్మాన్ ఖాన్కి కానీ దాని మీద హైకోర్టు స్టే ఇచ్చింది అనేక మలుపులు సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన వ్యవహార ఆయుధాలు కలిగి ఉన్నారనే కేసు జింకలను చంపారనే కేసు తర్వాత ఎప్పుడో జోధ్పూర్ హైకోర్టు రెండు వేల పద్దెనిమిదిలో సల్మాన్ ఖాన్కి ఐదేళ్ళు శిక్ష ఖరారు చేసింది సోనాలి బింద్రేడ్ టబు వీళ్ళందరినీ కూడా నిర్దోషులుగా రిలీజ్ చేసింది సల్మాన్ ఖాన్ బెయిల్ మీద బయటకు వచ్చేశాడు తాము దైవ సమానంగా భావించే జింకలను చంపేయడంతో అప్పట్లోనే బిష్ణోవి తగ బాగా ఆగ్రహం వ్యక్తం చేసింది బిష్ణోవి తగ వాళ్ళు ఈ కృష్ణ జింకల్ని పూజిస్తారు వాళ్ళు ప్రకృతిని కూడా పూజిస్తారు అప్పట్లోనే సల్మాన్ ఖాన్ చంపేస్తామని ప్రకటించారు సల్మాన్ ఖాన్ గుడికి వచ్చి స్వయంగా క్షమాపణలు చెప్తే అప్పుడు క్షమాభిక్ష పెట్టే విషయాన్ని ఆలోచిస్తామని విష్ణు అయితే ఒక పెద్ద దేవేంద్ర నాయన అప్పట్లో చెప్పాడు ఈ జింక ఈ వీళ్ళు జింకల్ని ఎంత పవిత్రంగా భావిస్తారంటే ఒకవేళ ఈ జింక పిల్లలు తల్లి కనుక మరణిస్తే ఆ పిల్లలకి విష్ణు అయితే ఒక మహిళలే పాలిస్తారంట పాలిస్తారని చెప్తూ ఉంటారు వీళ్ళు మొత్తం మీద రాజస్థాన్ రాజస్థాన్లో బాగా ఎక్కువ ఉంటారు పంజాబ్ హర్యానా ఉత్తరాది రాష్ట్రాల్లో ఒక కోటిన్నర ఉంటుంది వీళ్ళ జనాభా వీళ్ళు దాదాపు ఐదు వందల ఏళ్ళుగా పర్యావరణ పరిరక్షణ కోసం ఈ తెగ పాటు పడుతుందని చెప్తూ ఉంటారు వీళ్ళు ప్రకృతిని బాగా ప్రేమిస్తారు అలాగే ప్రకృతి విధ్వంసానికి పాల్పడే వాళ్ళని వాళ్ళు ఊరుకోరు ప్రత్యేకించి రాజస్థాన్లో అయితే తమ ఉడ్డి మరీ చెట్లను సంరక్షిస్తూ పశుపక్షాదులను కాపాడే జాతిగా బిష్ణువేళ్ళకి మంచి పేరు ఉంది రాజస్థాన్ తర్వాత హర్యానా పంజాబ్లో ఉంటారు చెప్పుకోదగిన సంఖ్యలో వీళ్ళు స్వతహాగానే వీళ్ళు శాకాహారులు వీళ్ళకి ఆ రాష్ట్రాల్లో హర్యానాలో పంజాబ్లో రాజస్థాన్లో చాలా ప్రాధాన్యత ఉంది ఎంత ప్రాధాన్యత అంటే వీళ్ళ పండగ కోసం ఎన్నికల తేదీలను కూడా మారుస్తారు మన జరిగిన హర్యానా ఎన్నికల్లో అదే జరిగింది బిష్ణోయుల గురువు ఒక ఆయన జంబేశ్వర్ అని ఒక ఆయన ఉంటారు ఆయన స్మారకార్థం అక్టోబర్ ఒకటని జరిపే ఒక పర్వదినం ఉంది ఆ పర్వదినానికి అందరూ కూడా రాజస్థాన్ వెళ్తారు సో హర్యానాలో ఉండే బిష్ణోయలందరూ ఆ పండగ రాజస్థాన్ వెళ్తారు అక్టోబర్ ఒకటో తారీఖు కాబట్టి అక్టోబర్ ఒకటని జరగాల్సిన హర్యానా ఎన్నికలు ముందు ప్రకటించారు అక్టోబర్ ఒకటని ఆ తర్వాత ఆ పోలింగ్ను అక్టోబర్ ఐదుకి మార్చింది ఎన్నికల కమిషను వాళ్ళ ఓటు హక్కును కాపాడటానికి నిర్ణయం తీసుకున్నామని కూడా ప్రకటించింది వీళ్ళ జనాభా తక్కువే కానీ వాళ్ళ జీవకారుణ్య సిద్ధాంతాలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి సల్మాన్ ఖాన్ రాజస్థాన్లో జింకలను వేటాడి చంపే నాటికి ఈ లారెన్స్ బిష్ణోయ్ అనే అతనికి ఐదారేళ్లు కూడా ఉండవు అంటే అతనికి ఇప్పుడు అంతా కలిపితే ఒక ముప్పై ఏళ్ళు ఉంటాయి ఈ బిష్ణో అని అతనికి లారెన్స్ బిష్ణోయికి ఇతను అప్పటి నుంచే పగ చిన్నప్పటి నుంచే సల్మాన్ ఖాన్ జింకలను చంపాడని సల్మాన్ ఖాన్ మీద పగ పెంచుకున్నాడు సల్మాన్ ఖాన్ చంపుతానని శపథం చేశాడట రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో సల్మాన్ ఖాన్ ఇంటి బయట ఇద్దరు బిష్ణోయి తెగ యువకులు కాల్పులకు తెగబడ్డారు అప్పట్లో అది సంచలనం కలిగించింది అప్పుడు సల్మాన్కి రక్షణ పెంచారు ఇప్పుడు సల్మాన్ ఖాన్కి క్లోజ్ ఫ్రెండ్ అయిన సిద్దికిని చంపేశారు సిద్దికి కుమారుడు ఎమ్మెల్యేని కూడా చంపుతూ ఉంటున్నారు సల్మాన్ ఖాన్ కూడా చంపడమే తమ అని ప్రకటించారు ఈ లారెన్స్ బిష్ణోయ్కి ఈయన గ్యాంగ్లో ఏడు వందల మంది షార్ప్ షూటర్లు ఉన్నారు ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నాడు ఇతను అక్కడి నుంచే గ్యాంగ్ సభ్యులకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నాడు సో ఈ మొత్తం ఎపిసోడ్ని చూస్తూ ఉంటే ఇది ఒక సినిమా ఉంది ఇది సినిమా తీస్తే మంచి సినిమా అవుతుందని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ కూడా చేశాడు లారెన్స్ విష్ణోయ్ కెనడాలో కూడా తన గ్యాంగ్తో నేర కార్యకలాపాలు నిర్వహిస్తూ అంతర్జాతీయ గ్యాంగ్స్టర్గా పేరు సంపాదించాడు ప్రకృతిని ప్రేమించే శాంతి కాముకులైన నుంచి ఒక కరడుగట్టిన గ్యాంగ్స్టర్ పుట్టుకురావటం అతను బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ టార్గెట్ చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్